వర్షాకాలం కాగానే మనకు కొత్త ఓపెన్ ప్లేస్లలో కొత్త కొత్త చెట్లు కనబడతాయి వాటి విత్తనాలు ఎక్కడి నుంచి వస్తాయేమో అనేది మనకు అందుబాటుంది అసలు ఆలోచిస్తే మీరు ఒక్కసారి చూడండి అవి వర్షపు ధారకు ఆ చెట్ల యొక్క విత్తనాలు ఇలా వచ్చి స్టోర్ అవుతాయి చూడండి చూడండి కరెక్ట్ చూడండి ఇవో మొలకలు ఎత్తుతున్నాయి కూడా కొత్త కొత్త చెట్లు మొలుస్తున్నాయి ఇవి మనకు ప్రకృతిలో పచ్చదనాన్ని పెంచుతాయి ఇవి చాలా చక్కగా కనబడతాయి చూడడానికి ఈ ప్రకృతి యొక్క పచ్చదనానికి మరియు వర్షాకాలంలో ఆక్సిజన్ శాతం పెరగడానికి ముఖ్య కారణం ఇవే ఈ చిన్న చిన్న చెట్లే మనం చిన్న చెట్లే కదా అని మన ఇంట్లో అక్కడక్కడ ఉన్న వాటిని పీకి పారేస్తుంటాం అవి ఆక్సిజన్ ఇస్తూ ఉంటాయి అవి అంటే వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని కార్బన్ మోనా మోనాక్సైడ్ని రీఫిల్టర్ చేసి అవి సి ప్లస్ ఓటుగా వదిలే విడగొట్టి మనకు ఓటుని ప్రసాదిస్తాయి ఒక మొక్కే కదా అని పీకేస్తే దానివల్ల నష్టం చాలానే ఉంటుంది మనకు చాలా జాగ్రత్తగా ఉన్న ఒక మొక్కను పీకేసే ముందు